యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం ప్రపంచ పుస్తక దినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం పుస్తకం అనేది మనకి ఓ మంచి స్నేహితుడు లాంటిది మరి చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వారు మరి ఈ పుస్తకం మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది మరి ఈరోజు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రముఖ కవి ఆడిటర్ అయిన చిన్ని నారాయణరావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి ఈ ప్రపంచ పుస్తక దినోత్సవం యొక్క వివరాలని తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం చెప్పండి సార్ పుస్తకం అంటే అది మనకు జీవితంలో ఒక భాగం మన జీవితాన్ని ఎంతో పైకి తీసుకెళ్లేదు కానీ మనలో ఒక విజ్ఞానాన్ని నింపే పుస్తకం గురించి ఒక నాలుగు మాటలు చెప్పండి సార్ జీవితానికి ఉన్నతి కలిగించేది పుస్తకమే పుస్తకాలు మానవ జీవన దిక్సూచికలు పుస్తకాలు చైతన్య స్ఫూరకాలు జ్ఞాన దృష్టిని తీర్చే చలివేంద్రాలు పుస్తకాలు విజ్ఞాన జ్యోతిని వెలిగించే అమృత భాండాగారాలు పుస్తక పరిమళం అంటనిదే మనిషి జాగృతం కాలేదు పుస్తకాన్ని మించిన వైభవం ఇలలో లేదు పుస్తకమే సమస్తం పుస్తకమే నేస్తం అదే జీవన సూత్రం వెరీ గుడ్ సార్ మంచి మాటలు చెప్పారు మరి ఈ ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరపాలన్న ఆలోచన ఎవరికొచ్చింది వాలినియన్ రచయిత క్లాబెల్ ఆండ్రోస్కి వచ్చింది ఆయన యునెస్కోతో అప్రోచ్ కావడంతో యునెస్కో ఏప్రిల్ ఇరవై మూడు మీకు తెలుసు మహాకవి షేక్స్పియర్ షేక్స్పియర్ నాటకాలు రచనలు ప్రపంచం అంతా తెలుసు ఆయన రచనలు చదవని విద్యార్థి ఉండనే ఉండడు మ్యాక్బత్ జూలిస్ ఒథెల్లో రోమి అండ్ జూలెట్ హ్యామ్లెట్ ఇలాంటి రచనలతోటి మనందరికీ చిరపరిచితమైనటువంటి విలియం షేక్స్పియర్ మరణించిన రోజు అది అలాగే గార్షియా డేలెలేగా కూడా ఆ రోజే మరణించారు ఇట్లా ఒక కవి ఒక కవి కానీ ఒక రచయిత కానీ కొంతమంది రచయితలు కానీ కొంతమంది కవులు కానీ మరణించిన రోజు కానీ జన్మించిన రోజు కానీ పెట్టాలని పుస్తక దినోత్సవంగా ప్రకటించాలని యునెస్కో ప్రయత్నం చేస్తే ఆ రోజు షేక్స్పియర్ డేలలేగా రెండు ఇద్దరూ మరణించడం అంటే ఒక సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం అట్లా ఇరవై మూడో తేదీ ఏప్రిల్ ఇరవై మూడో తేదీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి యునెస్కో పుస్తక దినోత్సవాన్ని ప్రకటించింది ఈ పుస్తక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది ఈ పుస్తక దినోత్సవం నాడు స్పెయిన్లో అయితే ఆ పుస్తక దినోత్సవం నాడు ఏదైనా ఒక పుస్తకం కొంటే ఒక గులాబీ ఇచ్చే సాంప్రదాయాన్ని కూడా వాళ్ళు పెట్టుకున్నారు పుస్తక దినోత్సవం ఎందుకు జరుపుతున్నారంటే ఒక వ్యక్తిలోనే పుస్తకాన్ని చదవాలనేటటువంటి స్ఫూర్తిని కలిగించేటువంటి గొప్పదనం కోసం స్ఫూర్తి కోసం మనిషిని ప్రేరేపించడం కోసం మానవ జీవితాన్ని మలుపు తిప్పేదాని కోసం ఈ పుస్తక దినోత్సవాన్ని పెట్టారు ఏదైనా మనిషి పుస్తకం చదవకుండా ఉన్నతిని సాధించలేడు ఒక విద్యార్థి ఉన్నాడు ఆ విద్యార్థి పుస్తకాలు చదవాల్సిందే ఒక లాయర్ ఉన్నాడు లాయర్ పుస్తకాలు చదవాల్సిందే ఆ పుస్తకం చదవకపోతే పలానా యాక్ట్లో ఏముంది అని ఎవరికి వెళ్ళి తెలుస్తుంది రేపు కోర్టులో ఏం వాదించగలుగుతాడు అలాగే ఒక డాక్టర్ ఉన్నాడు పుస్తకాలు నిరంతరాయంగా చదవాల్సిందే తను ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే వచ్చేటటువంటి కొత్త కొత్త రోగాలకి ఏమి తాను వైద్యం చేయగలడు అలాగే ఒక ఆయిటర్ ఉన్నాడు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే మేము కూడా దాన్ని సంబంధించినటువంటి న్యాయాన్ని క్లయింట్కి చేయలేము అట్లాగే కవి ఉన్నాడు కవి నిరంతరాయంగా చదవకపోతే సాహిత్యాన్ని సృష్టించలేడు సాహిత్యం మనకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది ఆ మానసిక ఆనందాన్ని కలిగించడమే కాక మార్గదర్శనం కూడా చేస్తుంది సాహిత్యం అలాంటి సాహిత్యాన్ని మనం సృష్టించాలంటే నిరంతర పుస్తకాలు చదువుతుండాల్సిందే మరి ఈ ప్రపంచ దినోత్సవం అంటే పుస్తక దినోత్సవాన్ని ఎప్పటి నుంచి ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఏప్రిల్ ఇరవై మూడో తేదీగా పుస్తక దినోత్సవాన్ని ప్రకటించారు ఆరోజు దీని పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తారు మరి ఆ రోజు నిర్వహించే కార్యక్రమాలు ఏంటి ఆ రోజు ప్రపంచం అంతా పుస్తకానికి సంబంధించినటువంటి డిస్కౌంట్లు ఇవ్వడం రకరకాల పుస్తకాలని అమ్మేటటువంటి ఆ పుస్తకాలను అందరినీ ప్రకటించడం మనం విజయవాడలో చూస్తుంటాం నిరంతరం పుస్తక ప్రపంచమే కనిపిస్తుంటుంది మనకు ఎక్కడ పెట్టినా పుస్తకాలు అమ్ముతుంటారు అట్లాగే విశాలాంధ్ర ప్రజాశక్తి ఇలాంటి పుస్తక సంస్థలు కూడా ఆ రోజు కొన్ని ప్రేరేపకాల్ని మనకు అందిస్తాయి అందుకోసం పుస్తక దినోత్సవం రోజున మనం పుస్తకాలు కొనేదానికి అలవాటు పడతాం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రతి సంవత్సరము సంక్రాంతికి బుక్ ఎగ్జిబిషన్ పెడుతున్నారు ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ పుస్తక దినోత్సవం నుంచి ప్రారంభమైనయే కాకపోతే ఏంటంటే ఒకరోజు అటు ఇటు ఆ రోజే ప్రారంభం కావాలని కాకుండా కొద్ది రోజులు ముందు వెనక జరుగుతూ ఉన్నాయి ఈ పుస్తకాల ప్రాభవాన్ని ప్రజలకు తెలిపేదానికి స్టాప్లు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది పుస్తక పఠనం కానీ మనిషికి లేకపోతే మానవ జీవితం వృధా మన ప్రపంచంలో బుక్స్ని ఎక్కువగా చదివేది ఎవరు అది చాలా సంతోషకరమైన వార్త మంచి క్వశ్చన్ అడిగారు మీరు మన ప్రపంచంలో పుస్తకాలు ఎక్కువగా చదివేది మన భారతీయులే మన భారతీయులే మన భారతీయులే ఓ సర్వే ప్రకారం టెన్ పాయింట్ టూ వారానికి టెన్ పాయింట్ టూ గంటల పాటు ఉండేటువంటి పుస్తక పఠనం భారతీయులది నెమ్మది నెమ్మదిగా పెరిగి టెన్ పాయింట్ ఫోర్ రెండు వేల పదమూడు నాటికి టెన్ పాయింట్ ఫోర్ వరకు చేరిందనమాట వారానికి టెన్ పాయింట్ ఫోర్ అవర్స్ దీనికి కారణం మన నాయకులే ముఖ్యంగా మహాత్మాగాంధీ మహాత్మా గాంధీ పుస్తకాల మీద చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు పుస్తకాల మీదే కాకుండా మాతృభాష మీద కూడా ఆయన వ్యాఖ్యలు తిరుగులేనివి ఎవరైనా కానీ మాతృభాషలోనే ప్రాథమిక విద్యను నేర్చుకోవాలని ఆయన చెప్తారు తాను కూడా గుజరాతీలో నేర్చుకున్నానని తర్వాతే ఇంగ్లీష్ మాధ్యమంలోకి పోయి ఇంగ్లీష్ నేర్చుకున్నానని చెప్తారు మాతృభాషలో ప్రాథమిక విద్య నేర్చుకుంటే ఉండేటటువంటి బలం ఉండేటటువంటి శక్తి విద్యార్థికి ఇతర భాషల్లో నేర్చుకుంటే ఉండదు అనేది మహాత్మా గాంధీ గారి సిద్ధాంతం ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు కూడా అక్కడ పుస్తక పఠనం మీద క్లాసెస్ తీసుకుని ఆ విద్యార్థులకి రకరకాలుగా బోధించినటువంటి సందర్భాలుగా ఎన్నో ఉన్నాయి అలాంటి గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టే మహాత్ముడయ్యాడు జాతిపిత అయ్యాడు మనిషికి జీవనాధారమైనటువంటి క్షీరాన్ని ఇచ్చేది పుస్తకమే అని అంటారు ఆయన మాతృభాషే అంటారు అక్షరం అక్షయము లాంటిది మనిషికి అన్నీ ఇస్తుంది ఈరోజు కుటుంబాలు మనం చూస్తున్నాం వ్యవస్థలో కుటుంబాలు ఓ వ్యక్తి తల్లిదండ్రులు చదువుకోకపోయినా పిల్లలు చదువుకుని వృద్ధిలోకి వచ్చి వివిధ దేశాలకు వెళ్ళడమో లేకపోతే ఇండియాలోనే ఉద్యోగాలు చేస్తూ ఆ కుటుంబం సర్వతోముఖాభివృద్ధి చెందడం మనం చూస్తున్నాం కదా మనిషి అక్షరం ఉన్నత శిఖరాలకు మనిషిని తీసుకెళ్తుంది అక్షరం అక్షయమవుతుంది అక్షరం ఒక్కటే క్షరం కానిది ఈ ప్రపంచంలో నాశనం కానిది ఒకటి అక్షరం ఒకటి విజ్ఞానం విజ్ఞానం అక్షరంతో వచ్చిన విజ్ఞానం విజ్ఞానం అట్లా చెప్పారు ఈ టెక్నాలజీ డెవలప్ అయిన ఈ యుగంలో మనకి సోషల్ మీడియా అనొచ్చు లేకపోతే టెక్నాలజీ అనొచ్చు ఈ టెక్నాలజీ మనం ఏదంటే పుస్తక పట్టణాకే ఉన్న ఇబ్బంది కలిగిస్తుందా ఏదైనా ప్రభావితం చేస్తుందా ఈ టెక్నాలజీ తప్పకుండా కల్పిస్తుంది ఇప్పుడిప్పుడు పుస్తక పఠనం చాలా తగ్గదు తగ్గిపోతుంది అది కరెక్ట్ రూట్ కాదు అది ఒక పుస్తకాన్ని మనం స్పర్శించి దాంట్లో మునిగిపోయి దాంట్లో మనకై మనం ఊహల్ని మెదిలేదు వేరు మనం టెక్నాలజీని చూసుకుని దాంట్లో మనం సెల్ ఫోన్లోనో లేకపోతే ఒక ఇంటర్నెట్లోనో చదువుతూ చూసుకునేది చాలా తేడా ఉంటుంది మన పుస్తక పట్టణంలో అయితే నిమగ్నత ఉంటుంది ఇంటర్నెట్లో వాటిలో నిమగ్నత ఉండదు దానికి కారణం మన కంటికి ఇబ్బందికరంగానే ఉండడం ఒక కారణం అయితే మిడిమిడిగా కనిపిస్తుంటాయి అవి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు కానీ ఇంటర్నెట్ పోయి కానీ లైన్స్ మిస్ కావడం ఇవన్నీ ఉంటాయి కానీ అదే పుస్తకం అయితే మన దగ్గర మన నేస్తంలాగా లాగా మన హృదయంలాగా హత్తుకొని మనల్ని అలరింపజేస్తుంది మనల్ని పాలిస్తుంది లాలిస్తుంది అమ్మాయి ఆశీర్వదిస్తుంది ఈ పుస్తకం అనేది మనిషి జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటారు చాలా మంచి మా ప్రశ్న అడిగారు మనిషి జీవితాన్ని ప్రభావం చేసేది పుస్తకం మాత్రమే తొలుత అమ్మ అయితే తరువాత నాన్న అయితే తరువాత ప్రభావం చేసేది పుస్తకమే గురువు రూపంలో చూపించారు మన గురువు 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 గురువే పుస్తకం గురువు చెబితేనే మనం పుస్తకాలు చదువుతాం అంతే పుస్తకాలు చదవకపోతే మనం డిగ్రీలు ఎక్కడొస్తాయి విజ్ఞానం ఎక్కడొస్తుంది మనం ఉద్యోగం చేసే మార్గం ఎక్కడొస్తుంది ఏదైనా ఉపాధి అవసరం కదా మనిషికి ఉపాధి అవసరమైతే అవసరానికి విజ్ఞానం కావాలి విజ్ఞానం కావాలంటే పుస్తక పట్టణం ఉండాలి పుస్తక పట్టణ తర్వాత ఈరోజు కంప్యూటర్స్ వచ్చినా కంప్యూటర్స్ అయినా నేర్చుకోవాల్సిందే కదా కంప్యూటర్ నేర్చుకోవాలన్నా మొదట మొదట ఇన్ని సబ్జెక్ట్స్ పుస్తకంలో చదువుకొని తర్వాత కంప్యూటర్ని ఎక్కాల్సి ఎక్కాల్సిందే కదా ఏదికైనా కూడా మనిషి విజ్ఞాన సముపార్జనకు పుస్తకం లేనిదే ప్రయోజనమే లేదు ఆ పుస్తకం బాటలో మనిషి నడిచినప్పుడే వాడి జీవనం గొప్పగా ఉంటుంది జీవనానికి ఒక వైభవం వస్తుంది అందుకే పుస్తకాలు చదవాల్సిన అగత్యాన్ని ఇంకా ప్రభుత్వాలు తామే తీసుకుని ఈ మధ్య ఒక గ్రంథాలయ ఉద్యమం వచ్చింది రెండో గ్రంథాలయ ఉద్యమం అని చెప్పి గ్రంథాలని తీసుకొచ్చి అక్కడక్కడ గ్రంథాలయాలు పెట్టి చదివించేటటువంటి సోషల్ పీపుల్ సాంఘిక బాధ్యతను తీసుకుని గ్రంథాలయాలని అక్కడక్కడ పెట్టేటటువంటి గొప్ప దార్శనికత వాళ్ళలో ఉంది వాళ్ళు మనకు పుస్తకాలు చదివేటటువంటి తరమాన్ని నేర్పిస్తున్నారు వాళ్ళు మీరు చెప్పినట్లు ఈ లైబ్రరీస్ అనేవి ప్రతి కాలేజీలో ఉంటాయి యూనివర్సిటీలో ఉంటాయి ముఖ్యంగా అయితే అక్కడక్కడ కొన్ని సంస్థలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూడా ఇప్పుడు జిల్లా గ్రంథాలయాలు కావచ్చు మన నెల్లూరులో అయితే వర్ధమాన సమాజం వాళ్ళు నిర్వహిస్తున్న గ్రంథాలు ఇటువంటి గ్రంథాలు గ్రంథాలయం అనే ఒకటి ఉంది ఇక్కడ వాళ్ళు కూడా చక్కగా చేస్తున్నారు అవును ఈ విధంగా గ్రంథాలయాలు ఉండడం వల్ల వాటికి ఆదరణ బాగుంటుందా తప్పకుండా ఉంటుంది సార్ ఇప్పుడు మీరు వర్ధమాన సమాజం అన్నారు వర్ధమాన సమాజం గ్రంథాలయంలో మీరు చూడండి ఎంత అక్కడ సీటు దొరకని పరిస్థితి ఉదయాన్నే పోతే అంతా అట్లాగే పుస్తకాలు కూడా దూర్ రామిరెడ్డి గారి పుస్తకం కోసం నేను మొన్న అడిగితే కొన్ని గ్రంథాలయాల్లో లేవు దూరు రామరెడ్డి అంటే తెలుసు కదా గొప్ప కవి మన నెల్లూరు నెల్లూరు మహానుభావుడు అటువంటి మహానుభావుడు పుస్తకాలు రీప్రింట్ లేక గ్రంథాలయాల్లో దొరకలేదు ఓకే అట్లా పుస్తకాలని మళ్ళా మళ్ళీ రీప్రింట్ చేయడం కూడా అవసరం ఉంది ఈ సందర్భంగా నేను ఒక పిలుపునిస్తున్నాను ధూర్ రెడ్డి గారు లాంటి మహానుభావుల పుస్తకాలు నెల్లూరులో ఎవరైనా మళ్ళీ రీప్రింట్ చేస్తే భావి తరాలకు ఉపయోగపడతాయని మీ ద్వారా నేను ఈ పిలుపునిస్తున్నాను గుడ్ సార్ మీ మాటలు మా యాక్ ప్రేక్షకులు వింటారు ఆ మాట స్పందించి ఎవరైనా ముందుకొస్తే నిజంగా ఈ ఇంటర్వ్యూకి ఒక ఏర్పడినట్టు ఉంటుంది థ్యాంక్ యూ సార్ మరి ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకం ఎక్కడ ప్రింట్ చేశారు ఎలా ప్రింట్ చేశారు దాని వివరాలు మంచి మాట్లాడిగారు తొలి పుస్తకం చైనాలో ఎనిమిదవ శతాబ్దంలో ప్రింట్ ప్రింట్ చేయడం జరిగింది ఆ తర్వాత చైనాతో పాటు పద్నాలుగవ శతాబ్దంలో కొరియాలో ప్రింట్ చేశారు ఫస్ట్ బుక్ని ఇండియాలో పదిహేను వందల యాభై ఆరులో ప్రింట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల నలభై రెండులో వయోజన విద్యగా పుస్తకంగా ప్రింట్ అయింది ఫస్ట్ ఇన్ పదిహేను వందల పద్దెనిమిదిలో ఇండియన్ లాంగ్వేజ్ అంటే తమిళంలో ప్రింట్ అయింది ఇలా రకరకాలుగా తొలి పుస్తకం ఎనిమిదో శతాబ్దం అయితే పుస్తకం పద్నాలుగో శతాబ్దం అయిపోయి మన ఇండియాలో మా వచ్చేటప్పటికి పదిహేనవ శతాబ్దం అయిపోయి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి పంతొమ్మిదవ శతాబ్దం అయిపోయి పుస్తకాలు ఈ విధంగా ప్రింట్ జరుగుతూ ఉన్నాయి సారస్వత మూర్తికి మనం నీరాజనాలు అర్పిస్తూ పుస్తకాలు ప్రింట్ చేసుకుంటూ ఉన్నాం వ్యయ ప్రయాసాల కోర్చి కూడా కవులు తమ పుస్తకాలను ప్రింట్ చేసుకొని ప్రజలకు పంచుతున్నారు ఈరోజు ఎవరు పుస్తకాలు ఎవరు కొనే పరిస్థితులు లేరు అయినా కానీ తామే వ్యయప్రయాసులకు ఓర్చుకొని అందరికీ ఇచ్చి తాము రాసినటువంటి రచనల యొక్క బాగోగుల్ని తెలుసుకుని ముందుకెళ్తున్నారు మనకి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మరి ఆ ఇంగ్లీష్ పుస్తకాన్ని ఎప్పుడు ఎక్కడ ప్రింట్ చేశారు మొట్టమొదటి మొట్టమొదటి ఇంగ్లీష్ పుస్తకం పద్నాలుగు వందల డెబ్భై మూడులో విలియం కాక్స్టన్ అనే వ్యక్తి ప్రింట్ చేశారు విలియం కాక్స్టన్ అనే వ్యక్తి ప్రింట్ చేశారు కానీ అధికారికంగా ప్రకటించిన వ్యక్తి టీల్స్ టీల్స్ అనే వ్యక్తి అధికారికంగా ప్రకటించారు పద్నాలుగు వందల డెబ్బై ఏడులో ఫస్ట్ ఏమో పద్నాలుగు వందల డెబ్బై మూడులో తర్వాత పద్నాలుగు వందల డెబ్బై ఏడులో మరి అమెరికన్ పుస్తకం అమెరికన్ పుస్తకం పదహారు వందల ముప్పై ఎనిమిదిలో అమెరికాలో పుస్తకాన్ని ప్రచురించారు మసాజ్ టు సేట్స్ బేకాలనీ ఓత్ ఆఫ్ ప్రీమాన్ అనే పుస్తకాన్ని అమెరికాలో ప్రింట్ చేశారు రెండవ పుస్తకం పదహారు వందల ముప్పై తొమ్మిదిలో అవర్ లార్డ్ అనే పుస్తకాన్ని ప్రింట్ చేశారు ఇలా అమెరికాలో కూడా పదహారవ శతాబ్దంలోనే పుస్తకం ప్రింట్ చేయడం జరిగింది మనకి ప్రతి రంగంలో ఒక రికార్డ్ క్రియేట్ చేయడం జరుగుతుంది మరి ప్రపంచంలోనే అతి పెద్ద పుస్తకం ఏంటది ప్రపంచంలోనే ఆ రోజుల్లో అతిపెద్ద పుస్తకం నాలుగు వందల ఇరవై తొమ్మిది పేజీలతోటి పదిహేను వందల కేజీలు వచ్చింది కేవలం నాలుగు వందల ఇరవై తొమ్మిది పేజీలతోటి రెండు వేల పన్నెండులో ఫిబ్రవరి ఇరవై ఏడులో దుబాయ్లో ఎన్ షాహిద్ ఇంటర్నేషనల్ గ్రూప్ వారు ప్రచురించారు దీన్ని ప్రొఫెట్ మహమ్మద్ అనే పేరుతో ఉండేది ప్రొఫెట్ మహమ్మద్ అనే పేరుతో వచ్చినటువంటి పుస్తకం ఇది ఇప్పుడైతే ఈ నాలుగు వందల ఇరవై తొమ్మిది పేజీల పుస్తకం ఇన్ని కేజీలు రాదు ఒక కేజీలోనే నాలుగు వందల ఇరవై తొమ్మిది పేజీల పుస్తకాన్ని కూడా తీసుకొచ్చేటటువంటి టెక్నాలజీ టెక్నాలజీ కాదు ఆ పేజెస్ని అంత పలచటి పేజెస్ తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అది ప్రపంచం అతి చిన్న పుస్తకం ఏంటి అతి చిన్న పుస్తకాన్ని మైక్రోస్కోప్ ద్వారా చదవాల్సి వస్తుంటుంది అది కెనడాలో ఇద్దరు వ్యక్తులు రూపొందించింది ఖరీదు మాత్రం పదిహేను వేల డాలర్లు అవుతుంది అలాగే మనకి పుస్తకాల నది అని ఒక కాన్సెప్ట్ని కెనడాలో ఏర్పాటు చేశారు ఆ కాన్సెప్ట్ ఏంటి దాని వివరాలు చెప్పండి ఇది చాలా గొప్ప కాన్సెప్ట్ మురళి గారు పుస్తకాలను అది అంటే పుస్తక ప్రియులు కొందరు కలిసి అర్ధరాత్రి కాడ అర్ధరాత్రి కాడు ఏ అపరాత్రి కాడు రాత్రిళ్ళు ఒక పదివేల పుస్తకాలని కెనడాలో రోడ్డు మీద పరిచేశారు రోడ్డు మీద పరిచేసి ఎవరికి కావాల్సిన పుస్తకాలు వాళ్ళు చదువుకోవచ్చు ప్రింట్లు తీసుకోవచ్చు కావాలంటే ఫోటోలు తీసుకోవచ్చు ఇలా ఊరంతా ప్రచారం చేశారు ఆ దేశమంతా ప్రచారం చేశారు ఇట్లా మేము రాత్రిళ్ళు లిటరేచర్ వర్సెస్ ట్రాఫిక్ పేరుతోటి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము రండి మీరు మీ పుస్తక ప్రియులారా మీకు ఇది ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ యు యూ టేక్ ది బుక్స్ అండ్ యూ రీడ్ యూ యూ యువర్ సెల్ఫ్ ఎన్లార్జ్ యువర్ కెపాసిటీ అని చెప్పి చెప్పినటువంటి గొప్ప సందర్భం ఇది చాలా కొత్త తరహా ప్రజల్ని నడిపించేటువంటి పుస్తకాల వైపు నడిపించేటువంటి కొత్త తరహా కార్యక్రమం అని నేను భావిస్తున్నాను మంచి క్వశ్చన్ వేశారు తెల్లారసేసరికి ఆ పదివేల పుస్తకాలు రోడ్డు అంతా ఖాళీ అయిపోయిందంట తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయారు మనం చూస్తుంటాం ఈరోజు విజయవాడలో అక్కడక్కడ పుస్తక ఎగ్జిబిషన్స్ ఉంటుంటాయి వాటిలో మనకు కావాల్సినవి కొత్త పుస్తకాలు దొరకని వాటికి దొరుకుతాయి మనకు మన టెక్స్ట్ బుక్స్ కూడా దొరుకుతాయి మనకు అందుకోసం ఇది చాలా ఈ కాన్సెప్ట్ పుస్తకాల నది కాన్సెప్ట్ని మనం ప్రత్యేకంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది మరి పుస్తకం చదివితే ఆరోగ్యం పరిరక్షించబడుతుంది అంటారు అది ఎంత నిజం మనిషికి వ్యాయామం అవసరం శరీరానికి శరీరానికి వ్యాయామం అవసరం అంటే వ్యాయామం చేస్తాం వాకింగ్ చేస్తాం రన్నింగ్ చేస్తాం ఇట్లా ఫుట్బాల్ ఆడతాం ఇంకొక బాల్ ఆడతాం ఇంకొకటి ఆడతాం ఇంకొకటి ఆడతాం కానీ మనిషికి మెదటికి మేత ఏంది ఏముండదు మెదటికి మేత లేకపోతే మెదడు ఆలోచించడం మానేస్తే ఏమవుతుంది మానవ జీవితం ఒక్కసారి నిర్వీర్యం అయిపోతుంది నిర్వీర్యం అయిపోతుంది అందుకని పుస్త మనిషి పుస్తకాల్ని చదివి అంతో ఇంతో మెదడుకి మేత వేస్తుంటేనే మెదడు చురుగ్గా ఉంటుంది మనిషి చురుగ్గా ఉంటాడు మెదడుకి మేత లేనప్పుడు చురుకుదనం కోల్పోతాడు మీరు వృత్తి ఆర్డర్ అయినా కూడా ప్రవృత్తి రీత్యా ఒక మంచి కవిగా పేరు తెచ్చుకున్నారు ఎన్నో పుస్తకాలు కూడా మీరు రాయడం వాటిని పబ్లిష్ చేయించడం వాటిని ఆవిష్కరించడం ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది మీరు ఏ బుక్స్ రాశారు ఒకసారి మా ప్రేక్షకులు చెప్పండి నాకు అన్నిటికంటే పేరు తెచ్చింది ప్రజల్లోకి తీసుకెళ్ళి వెళ్ళింది ప్రజల్ని నడిపించేటటువంటి మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది మాట మాట వెరీ గుడ్ దీన్ని ఇంగ్లీష్లో కూడా అనువదించబడింది వర్డ్ ది వర్డ్ పేరుతో మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆయన ఉపరాష్ట్రపతి భవనంలో ప్రారంభించారు ఇది దాహం దాహం ఇది ఒక దీర్ఘ కవిత మాటలాగే ఇదొక దీర్ఘ కవిత మానవ జీవితంలో ఉండేటటువంటి దాహాలన్నిటిని ఎండగడుతూ రాసినటువంటి దీర్ఘకవిత ఇది ఇది గుండె దీపం అనే కవితా సంపుటి గుండె దీపం ఓకే ఇది అంతర్ముఖం అనే ఒక కవితా సంపుటి ఇది గంపకూడు మన నెల్లూరు నెల్లూరు యొక్క భాషలో గంపకూడు గంపకూడు ఫేమస్ బాగా ఫేమస్ మనకు అక్కడ సెంటర్లో గంపు కూడా పెడుతుంది పెడుతుంటారు కరెక్ట్ వినాయక సెంటర్ విజయవాడ సెంటర్ ఇది బ్రతుకొక ఉత్సవం ఓ బ్రతుకుని ఉత్సవంగా పేర్కొనేటటువంటి పాజిటివ్ దృక్పథం రాసింది రీసెంట్ పుస్తకం అది బ్రతుకొక ఉత్సవం చివరిగా ఒక మంచి కవిత మీ నుంచి మేము కోరుకున్న పుస్తకాల మీదనే ఒక కవిత వెరీ గుడ్ పుస్తకం దివ్యౌషధం అనే ఉద్దేశంతో దివ్యౌషధం కవిత నాకు అక్కడ అడిగిడిన క్షణమే వర్ష ఋతువులో వాన చినుకుల అలజలైపోతాను కవిత్వ కపోతమ ఎగిరి పూల సందేశమై వినిపించాలనిపిస్తుంది పుస్తక సీతాకు ఒక చిలుకనై పూల పొప్పిడిలో తేనె జుర్రుకునే మధురోహల్లో తేలిపోయి చంద్రయాన్ల ఆశాకిరణ ఆతిథ్యాన్ని స్వీకరించాలనిపిస్తుంది పుస్తకం ముట్టుకుంటే చాలు అక్షరాల అత్తి పత్తులతో ఇంద్రధనుషుల్ని సృష్టించాలనే తాపత్రయం పురి విప్పుతుంది ఏదో అవ్యాజమైన తమకంతో షహనాయి మోగినట్లు తనువంతా గుసగుసలాడుతుంది కలను గాయాలమయ సంద్రం నుంచి కొత్తదారులంట పరుగులెత్తడానికి శోభాయమాన ప్రపంచం రమ్మని ఎదుట నిలుస్తుంది అదో అగ్నికీల హోరును మాన్పే దివ్య ఔషధం మనం అనుకున్నాం కదా పుస్తకం మీద కీలల హోరును మార్పే దివ్య ఔషధం పుస్తకం హృదయాన్ని దూది పింజలు చేసే అమృత భాండాగారం పుస్తకం వెరీ గుడ్ చాలా చక్కగా మీ యొక్క కవిత మీద మీకున్న అభిలాష కానీ ఇవన్నీ చూస్తే చాలా సంతోషంగా ఉంది మీలాంటి ఒక మంచి కవితో ఈరోజు మన ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకోవడం దాని గురించిన వివరాలు మీ నుంచి మా యాక్టి బ్రస్ తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు కార్యక్రమం మీరు ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలా కృతజ్ఞతలు సార్ చాలా కృతజ్ఞతలు ఇదండి ఈనాటి ప్రపంచ పుస్తక దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం మీ సింగం శెట్టి మోహన్ రావు